హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకే ఒక నిమిషంలో రెడీ అయిపోతుందండి మన పల్లీల చట్నీ. అది ఎలాగో చూసేద్దాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అచ్చ మనం బండి మీద తింటూ ఉంటాం కదా చట్నీ, టిఫిన్కి వేస్తూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఉంటుంది కానీ ఈజీ, చాలా ఈజీగా అయిపోతుంది ఒకే ఒక నిమిషంలో. వర్కింగ్ ఉమెన్స్ కానీ అప్పటికప్పుడు త్వరగా రెడీ చేయాలన్నా చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ముందుగా మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకోండి. తర్వాత నేను వేపిన పల్లీలు అండి, ఇవి మాత్రం ఎప్పుడు రెడీగా ఉంచుకుంటే చాలు, ఒక్క నిమిషంలో అయిపోతుంది అన్నమాట. ఇవి వేపిసుకున్నాను ముందుగానే. మీరు వేపుకుని ఒక సీసాలో వేసేసుకోండి ఒక 1/2 కిలో. అప్పుడు రోజు మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట చట్నీకి. చూడండి, ఈరోజు చట్నీ సరిపడగా కొంచెం వేసుకున్నాను అనమాట, ఒక కొంచెం. తర్వాత దీంట్లో 5-6 పచ్చిమిరకాయలు, పచ్చివే, నేను ఏమి వేపుకోలేదు, పచ్చివే. ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత చిన్న చింతపండు వేసుకోండి, చిన్నదనమాట. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అంతేనండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లాగా ఆడేసుకోవడమే. కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లా ఆడేసుకోండి. ఇదిగోండి, ఆల్రెడీ ఆడేసుకున్నాను కదా, చూడండి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు మీకు ఎంత పలచగా కావాలంటే అంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి, వేరే గిన్నెలో మార్చుకుని, అంతేనండి. చాలా టేస్టీగా రెడీ అయిపోయింది, చూసారు కదా. మీరు పల్లీలు ముందుగా వేపు పెట్టుకుంటే ఇది రెడీ అయిపోతుంది, అంతేనండి. సూపర్గా ఉంది కదా. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్.